నాకు టైం వచ్చింది. ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఉన్న ఫ్రిడ్జ్ పాడైపోయింది పట్టండి. నాకు అన్ని కూడా స్టోరింగ్ 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 ఫ్రిడ్జ్ లో దోసేయడం బాగా అలవాటు. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ట్రేడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్రిడ్జెస్ కనిపించింది. ఆ టైంలో నా దగ్గర నిజంగా డబ్బులు లేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇదండి నేను మనసుపడ్డ ఎంతో ఇష్టపడ్డ ఫ్రిడ్జ్. ఐకియా నుంచి ఇవి జిప్ బ్యాగ్స్ కొన్నానమాట. ఇదేంటి మందు అనుకున్నారా? మందు సిల్ అయితే కాదండి. నేను ఇంట్లో వాటర్ బాటిల్స్ యూజ్ చేయను, ఎందుకంటే మా బాటిల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అలవాటు మానేసి చాలా కాలం అయిపోయింది. ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు అప్పుడప్పుడు, అవన్నీ దీంట్లో ఇలాగా వేసేసుకుని ఐస్ పెట్టేసుకుంటుంటాడు మాట దొంగచాడు. నా కారం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడమే అలవాటు. ఫ్రిడ్జ్ని ఎన్న కెనకలు తగులుతుంది, ఇది చెప్పలేదు కదా మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి రాజ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫ్రిడ్జ్ టూర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ టూర్ చేసి చూపిస్తానంటుంది ఏంటి, ఆల్రెడీ గాయత్రి నా చిన్ని ఫ్రిడ్జ్లో ఏముంది చూడండి అని చెప్పి ఒకసారి ఫ్రిడ్జ్ టూర్ చేసేసింది కదా, మళ్ళీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ అప్పుడు నేను మా చిన్న ఫ్రిడ్జ్ని మీకు టూర్ చేసి చూపించాను లాక్డౌన్ టైంలో. ఇప్పుడు నేను మనసుపడ్డ ఫ్రిడ్జ్, నాకు ఎంతో ఇష్టమైన ఫ్రిడ్జ్ని మీకు ఫ్రిడ్జ్ టూర్ కింద చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ మీద కూడా మనసు పడతారా అనుకుంటున్నారా? అవునండి, నేను నా ఫ్రిడ్జ్ మీద చాలా మనసు పడ్డాను. దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది, దాన్ని సింపుల్గా మీకు చెప్పేస్తాను. చెప్పేసేసి ఆల్రెడీ మా ఫ్రిడ్జ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? మరి నా ఫ్రిడ్జ్ కథ స్టార్ట్ చేయమంటారా? మరి అయితే నేను యాక్చువల్లీ 1.5 ఇయర్ నుంచి లక్ష్మిని అడుగుతున్నాను, లక్ష్మి నా ఫ్రిడ్జ్ తీసుకురా, నా ఫ్రిడ్జ్ తీసుకురా, ఇక్కడ ఉన్న ఫ్రిడ్జ్తో నాకు అవ్వట్లేదు, ఈ ఫ్రిడ్జ్ చాలా చిన్నదైపోయింది, అన్ని థింగ్స్ నేను పెట్టుకోలేకపోతున్నానని. చూద్దాంలే చూద్దాంలే అని చెప్పి అలా ప్రొలాంగ్ చేసేస్తున్నాడు లక్ష్మి. నాకు టైం వచ్చింది. ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఉన్న ఫ్రిడ్జ్ పాడైపోయింది పట్టండి. పాడైపోవడం అంటే అది దాంట్లో సమ్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. నాకు అన్నీ ఎక్కువ ఐస్ అది ఎక్కువ ఫ్రిడ్జ్ అయిపోతున్నాయి, దానివల్ల ఇప్పుడు కంపల్సరీ ఫ్రిడ్జ్ తేవాల్సి వచ్చిందన్నమాట. ఏమండి, మనిషికి లైఫ్లో ఫ్రిడ్జ్ అనేది ఎంత అవసరం అనేది నాకు ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. ఆ ఫ్రిడ్జ్ పాడైపోయిందా, 1 వీక్ పట్టిందండి నాకు ఈ ఫ్రిడ్జ్ రావడానికి. ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లో పాలు పెట్టుకుందామంటే ఫ్రిడ్జ్ పనిచేయదు. ఏ రోజు పాలు ఆ రోజు యూజ్ చేసేసుకోవాలి, ఏ రోజు పెరిగి ఆ రోజు యూజ్ చేసేసుకోవాలి, ఎప్పటికప్పుడు అంటే ఏ రోజు వెజిటబుల్స్ ఆ రోజు తెచ్చుకోవడం వరకు అయిపోయిందండి నా పని. నాకైతే అలాగ సెట్టే కాదు, నాకు అన్నీ కూడా స్టోరింగ్ 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 ఫ్రిడ్జ్లో దోసేయడం బాగా అలవాటు. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. దానివల్ల నేను 1 వీక్ బాగా సఫర్ అయ్యాను. నా లైఫ్ స్టైల్లో నాకు ఫ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్, చాలామందికి ఇంపార్టెంటే అని అనుకుంటున్నాను. మరి ఈరోజు నా ఫ్రిడ్జ్, నేను మనసుపడ్డ ఫ్రిడ్జ్ని టూర్ చేసి చూపిస్తున్నాను. చూసేస్తారా మరి? రండి. అయితే ఇదండి నేను మనసుపడ్డ ఎంతో ఇష్టపడ్డ ఫ్రిడ్జ్. యాక్చువల్లీ ఇదిగో, ఇది 10 ఇయర్స్ వారంటీ శాంసంగ్ ఫ్రిడ్జ్. ఇది నేనేం కొత్తగా కొనలేదు, ఎప్పుడో నేను చెన్నైలో కొన్న ఫ్రిడ్జే. ఈ ఫ్రిడ్జ్ కొన్నాను కూడా పెద్ద కథ ఉంది. ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ నేను మోడల్ డబుల్ డోర్ మోడల్ వచ్చినప్పుడు నేను కొనుక్కోవాలని ఎంతో ఆశపడ్డాను. అంటే అప్పుడే కొత్తగా వచ్చింది అన్నమాట మార్కెట్లోకి. నాకు నార్మల్గానే ఈ నార్మల్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉన్న దాంట్లో నాకు లగేజ్ ఎక్కువ ఉంటుంది, స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, అది సరిపోవట్లేదని చెప్పి ఈ మార్కెట్లో వచ్చిన ఇవి కొనేయాల్సిందే అని చెప్పి నేను లక్ష్మీని ఎంత అడిగినా అప్పుడు అంత అర్జెంట్ ఏముందిలే, తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి అలా ప్రొలాంగ్ చేశాడు. మాకు అక్కడ ట్రేడ్ సెంటర్లో ట్రేడ్ ఫేర్ వేశారన్నమాట అక్కడ చెన్నైలోని. ట్రేడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు నాకు ఈ ఫ్రిడ్జెస్ కనిపించింది. ఆ టైంలో నా దగ్గర నిజంగా డబ్బులు లేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? డబ్బు లేకపోయినా సరే, ఎలా అన్నా సరే నేను ఫ్రిడ్జ్ తీసుకోవాల్సిందే. నేను ఇల్లు కట్టించుకున్నప్పుడు కూడా ఇలాంటి ఫ్రిడ్జ్ తీసుకోవడం కోసం అని చెప్పి పర్టికులర్గా స్పేస్, ఇంత ఫ్రిడ్జ్ కోసం స్పేస్ విడిగా పెట్టి మరీ కట్టించుకున్నాను అనమాట. దీనికోసం ఏం చేశానంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నానండి ఈ ఫ్రిడ్జ్. నేను వన్ ఇయర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాను, నేను కట్టి ఈ ఐటెం నేను తీసుకున్నాను. అందుకే నాకు ఈ ఫ్రిడ్జ్ అంటే అంత ఇష్టం అన్నమాట. దీనికోసం చెప్పి నేను ఇన్స్టాల్మెంట్లో తీశాను కదా. కాకపోతే దీసా ఆల్రెడీ నాకు 7 ఇయర్స్ అయిపోయింది. నేను పెద్దగా ఆల్రెడీ 3 ఇయర్స్ ఇక్కడే ఉండిపోయాను కదా. నేను అప్పుడు అదొక 2-3 ఇయర్స్ యూజ్ చేశాను, తర్వాత 3 ఇయర్స్ మన లాక్డౌన్ టైంలో ఇది అక్కడ రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, ఈ వారంటీ టైం అయ్యే లోపు ఇది రిపేర్ వచ్చే లోపల దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడేద్దామని నేను ఫిక్స్ అయిపోయానండి. మరి ఇప్పుడు వచ్చిన ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, నేనేమి ఫ్రిడ్జ్లో దాచుకుంటాను, ఏమేమి పెడతాను అనేది కూడా ఒకసారి మీకు నీట్గా చూపించేస్తాను.
అప్పుడు వచ్చి ఫ్రిడ్జ్ వచ్చిన వెంటనే నేను దీన్ని నీట్గా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టాను. యాక్చువల్లీ పాత ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ పెట్టుకునేదాన్ని కదా, ఐటమ్స్ అన్ని మా అమ్మ ఏం చేసిందంటే టకటక తీసి దీంట్లో కొన్ని ఐటమ్స్ సర్దేసింది. చూపిస్తాను రండి ఏమేమి పెట్టిందో. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే లోన్ ఉన్నాయి, మీరు చూసారు కదా. ఇదిగో ఏయో పెట్టింది. ఇదిగో నా డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో నేను ఏమేం దాచుకుంటాను, ఏ ఉన్న మా అమ్మ పెట్టిన ఐటమ్స్ని తీసేసేసి ఎలాంటి ఐటమ్స్ పెట్టుకుంటాను, నా మనసుకు తగ్గట్టు నా టేస్ట్కి తగ్గట్టు మీకు చూపిస్తాను. చూసేస్తారా, మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చానండి. ఎలాగూ ఫ్రిడ్జ్ స్టోర్ చేయబోతున్నాను కదా అని చెప్పి నేను ఆల్రెడీ అన్నీ దాంట్లో సర్దలేదు. ఇవన్నీ తెచ్చిన వెంటనే మార్కెట్ నుంచి డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే అక్కడ మార్కెట్లో ఉన్న కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్తో పాటు పట్టుకెళ్ళి లోన్ పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా నీట్గా మా వెజిటేబుల్స్ అన్నీ సర్దుకోవడం కోసమని నేను ఐకియా నుంచి ఇవి జిప్ బ్యాగ్స్ కొన్నానమాట. చూసారు కదా, జిప్ పౌచెస్ కొన్నాను. ఇదిగో మొత్తం చాలా పౌచెస్ కొన్నాను, మనకు పాడైపోతే కనుక మళ్ళీ పెట్టుకోవడానికి ఉంటాయని చెప్పి. ఇదిగో ఇటువంటి ఇలా ఉంటాయి పౌచెస్, అవి ఈ టైప్లో పౌచెస్ అవి తీసుకున్నాను. ఈ పౌచెస్లో నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా ఈ పౌచెస్లో సర్దేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కోసం, స్టోరేజ్ కోసం ఇలాగా ట్రాన్స్పరెంట్ బాక్సెస్ ఒకటి ఆర్డర్ పెట్టి తెప్పించానండి. ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, మీకు ఆన్లైన్లో మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దేంట్లో అన్నా కూడా దొరుకుతాయి. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను ఇవి. దీంట్లో మనకి వాటర్ ఇది అవ్వడం కోసం చెప్పి దీంట్లో ఇలాగా ఇవి కూడా ఉంటాయి. ప్లస్ మనకి ఫ్రిడ్జ్లో ఈజీగా ఉంటాయన్నమాట, ట్రాన్స్పరెంట్ బాక్సెస్ కాబట్టి మనం ఏ ఐటెము దాంట్లో పెట్టుకుంటున్నాం అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. మొత్తం అన్నీ ఓపెన్ చేసి దేంట్లో ఏది ఉందని చూసుకున్నప్పుడు మనకు చిరాకు వచ్చేస్తుంటుంది. అలాగా చూడగానే తెలియడం కోసము, ప్లస్ లుక్ వైజ్ అందంగా ఉండడం కోసం అని చెప్పి ఈ బాక్సెస్ తెప్పించాను. ఈ తెప్పించిన బాక్సెస్లో నేను ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే ఇప్పుడు పెట్టేశాను, రెడీ చేసి ఉంచాను కొన్ని ఐటమ్స్. దీంట్లో నేను ఏమేమి ఐటమ్స్ పెట్టానంటే ఇవిగో ఆకుకూరలు సర్దానండి. ఆకుకూరలు నీట్గా, ఆకుకూరలో మనం టిష్యూ వేసి పెట్టుకుంటాం అది అందరికీ తెలిసిన తిప్పే తెలిసిన విషయమే అందరికీ. నేను నీట్గా ఆకుకూరని కట్ చేసి దీంట్లో పెట్టి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇలా పెట్టడం వల్ల నాకు ఆకుకూరలు అయితే తెలుస్తాయి. ప్లస్ మా మహి చాక్లెట్స్ అన్నమాట, ఆడు ఏం చేస్తాడంటే మా మహి చాక్లెట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో ఓ పక్కన కొని పెడతాడు, డీ ఫ్రిడ్జ్లో కొని పెడతాడు, అక్కడ కొని ఇక్కడ కొని పాడేస్తుంటాడు అన్నమాట. ఏ పక్కన చూసినా ఆ చాక్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలా లేకుండా నీటికి ఒకే ప్లేస్లో ఉంటే కరెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పి వాడి చాక్లెట్స్ అన్నింటి కోసం అని ఇదిగో ఒక బాక్స్ నిండా వాడి చాక్లెట్స్ పెట్టేసాను అన్నమాట అండి. చాక్లెట్స్ కోసం ఇలా పెట్టాను. మిగిలినవి ఇంకో కరివేపాకు, ఆకుకూరలో మెయిన్ పెట్టాను దీంట్లో చూడండి. ఆకుకూరలో ఎందుకంటే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ. నేను ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర అది ఏంటంటే మనకి కింద మన కాడలతో వచ్చేస్తుంటుంది కదా మట్టి అదంతా ఉంటుంది, దాన్ని అలా మనం ప్యాక్ చేసి పెట్టేసామంటే త్వరగా కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోకుండా ఉండడం కోసమని నేను కొత్తిమీర ఏం చేశానంటే నీట్గా కట్ చేశాను అన్నమాట. ఏది నా కొత్తిమీర కవరు ఎస్ ఇదిగో చూడండి నీట్గా కాళ్ళు కట్ చేసేసాను. ఇక్కడ కట్ చేసేసి ఇలాగ టిష్యూలో పెట్టి పెట్టానమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కడుక్కొని మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల మనకి ఒక 1 వీక్ పైన కొత్తిమీర పాడవకుండా ఉంటుంది. లేదంటే నార్మల్గా నా కాళ్ళతో అలా పెట్టేసామంటే కవర్లో పెట్టి ఒక 1 డే చాలు, నెక్స్ట్ డేకే మనకి పాడైపోతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపి నీట్గా నా ఫ్రిడ్జ్లో సర్దేద్దాం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దేద్దాము. మనం ఇప్పుడు రెడీ చేసుకున్న ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కదా, దీంట్లో మనకి 2 బాస్కెట్లు ఇచ్చాడు, ఒకటేమో ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఒకటేమో వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి. నేనైతే కింద బాక్స్లోకి వచ్చేటప్పటికి వెజిటేబుల్స్ పెడుతున్నాను, పై బాక్స్లోకి వచ్చేటప్పటికి ఫ్రూట్స్ పెడుతున్నాను. వెజిటేబుల్స్ అంటే డైలీ ఒక టైమే యూస్ చేస్తాం కాబట్టి కుకింగ్ కోసం అని చెప్పి కింద ఉంటే బెటర్. ఫ్రూట్స్ అంటే మనకి ఏ టైం కావాలంటే ఆ టైం తీస్తూ ఉంటాం, తింటూ ఉంటాం కాబట్టి ఫ్రూట్స్కి పై బాస్కెట్ పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు నేను మార్కెట్ నుంచి తెచ్చినవి వంకాయలు, దోసకాయలు చాలా ఉన్నాయి ఐటమ్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఈ పచ్చిమిరకాయలు కూడా నేను ముచ్చుకులు తీసేసి పైన మనకి నీట్గా కవర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా మనం ఇలాంటి బాక్స్లోని కావాలంటే ఇలాగ మనం టిష్యూ వేసుకుని పెట్టుకుంటే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటాయి. నేను వెజిటేబుల్స్లో ఇలా పెట్టేస్తున్నాను అన్నమాట. ఇదిగో కీర, సాలిడ్ కీర. మొన్న
మేము ఫామ్ హౌస్ టూర్లో చేసాం కదా, కాకరకాయలు కోసుకొచ్చాను కదా, ఇంకా కాకరకాయలు వండలేదు, కట్ చేసి పెట్టించాను, ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇదిగో ఈ కాకరకాయలు, టమోటాలు, ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా, ఇంకా ఎన్నున్నా కూడా పట్టేస్తుంది ఇంట్లో. ఇవన్నీ కూడా వెజిటబుల్ బాక్స్లో పెట్టేసేసాను. వెజిటబుల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి మా మైగాడు కోసం యాపిల్స్ అన్నమాట. మా మైగాడు ఎక్కువ తినేది యాపిల్స్ మాత్రమే తింటాడు. ఇమాజిన్, ఫ్రూట్స్ తినడం బాగా తగ్గించేశాడు వాడు కోసం యాపిల్స్. వర్షాకాలం బయట రైనీ సీజన్లో పెద్దగా ఫ్రూట్స్ అయితే నేను యూస్ చేయను. పెద్దగా ఫ్రూట్ జ్యూసెస్ అవి కూడా ఏమీ తాగడం అనేది ఉండదు. డైలీ వన్ టైం మాత్రం ఇది పుచ్చకాయ జ్యూస్ అన్నమాట. వాటర్ మిల్లను యూస్ చేస్తుంటాం కంపల్సరీ. ఇప్పుడు అన్ని సీజన్లను దొరికేస్తుంది, సమ్మరే కాకుండా. కాబట్టి ఇది వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుందని నా ఫీలింగ్. అందుకని వాటర్ మిల్లన్ కూడా రెగ్యులర్గా మా ఇంట్లో ఉంటుందన్నమాట. ఈ వాటర్ మిల్లను, దీంతోపాటు ఈ దానిమ్మకాయలు కొన్ని, అంటే లక్ష్మీ షూట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ కొన్ని దానిమ్మకాయ గింజలు తీసుకెళ్తుంటాడు. నాకు షూటింగ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు కాబట్టి, లేకపోయినా తను వలిచేసి ఇంట్లో పెట్టేస్తాడు నాకు కూడా అని ఇద్దరం యూజ్ చేస్తాము. నాకు షూట్ ఉన్నా కూడా కొన్ని గింజలు అయితే కనుక కంపల్సరీ డైలీ ఒక బాక్స్లో వేసుకుని తీసుకెళ్తూ ఉంటామన్నమాట. ఇంకా పప్పాయి విషయానికి వచ్చేటప్పటికి డైలీ మస్ట్ అండ్ షుడ్గా మార్నింగ్ ఇద్దరం పప్పాయి తింటామన్నమాట. ఈ మధ్యన మా మహి కూడా అలవాటు చేశాము, వాడు మూడు ఉన్నప్పుడు మాత్రం తింటుంటాడు, లేకపోతే తిండు. దానికోసం పప్పాయి కూడా ఎప్పుడు మా ఇంట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జాంకాయలు. నాకు మహికి తక్కువ, మా లక్ష్మికి బాగా ఇష్టం, బాగా తింటుంటాడు, అందుకోసం జాంకాయలు. ఇంకా లెమన్స్ అనేది కామన్, అందరిలలోనే ఉండేయే లెమన్స్, అన్నిట్లకి యూజ్ చేస్తుంటారు ఆల్ పర్పస్ కాబట్టి. ఇంకా ఫైనల్గా దీంట్లో చెప్పేది ఏంటంటే, ఇదిగో చూడండి నేను ఇది కొన్నాను. ఇది ఏంటంటే పూసినకాయ అంటాం కదా, కాయ కొనుక్కుంటాము, లేదంటే ముక్కలు కూడా ఇప్పుడు మార్కెట్లో అమ్మేస్తున్నారు కాబట్టి మనం ఇలాంటివి ముక్కలు కొనుక్కోవచ్చు అన్నమాట. హాష్ గ్రౌండ్ అంటారు. మనకి గుమ్మడికాయ అంటాం కదా, బూడిద గుమ్మడికాయ అంటాం కదా, అది మాట అండి. చక్కగా దీన్ని మనం తొక్క తీసేసి దీన్ని జ్యూస్ చేసుకుని మనం మార్నింగ్ టైం ఎంటీ స్టమక్తో తాగామంటే కనుక చాలా మంచిది, చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే దీన్ని యూస్ చేస్తుంటాను. రెగ్యులర్గా యూస్ చేయడం మానేసాను ఈ మధ్యన. మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే మాత్రం తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ కాయ తీసుకుంటుంటే కట్ చేసి పక్కన పడేస్తుంటే పాడైపోతుంది. అందుకని చిన్న చిన్న పీసెస్ మాత్రం తెచ్చుకుంటున్నా. నాకు గుర్తున్నప్పుడు మాత్రం ఇది జ్యూస్ చేసుకుని తాగుతుంటాను అన్నమాట. ఈ పీస్ నాకు ఎలాగూ నేను 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి యూస్ చేసినా కూడా పాడవకుండా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కవర్లేసి పెట్టేసాను అన్నమాట. ఇంకా పైకి వచ్చేటప్పటికి ఏం చేద్దాము అంటే, ఎస్, ఈ రేఖల నుంచి వచ్చేద్దామండి. సైడ్ రేఖలకు వచ్చేటప్పటికి బాబాయ్, ఇదేంటి మందు అనుకున్నారా? మందు సిరులు అయితే కాదండి, ఇదేంటంటే తేనెపాకం అంటమాట. అంటే మనం చెరుకు పాకం అంటే చూసారా, అది మాట అండి. దీన్ని మనం ఇడ్లీలోకి, దోశల్లోకి కొంచెం, అంటే గారెలు, వేడివేడి గారెలోకి చక్కగా పాకం వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటాయి. పచ్చళ్ళు ఏమి అవసరం లేదు. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ పాకంతో, పాకం గారెలు అయ్యి అంటారు కదా, అలాగ పాకంతో గారెలు తినడం, ఇడ్లీలు తినడం, దోశలు తినడం బాగా అలవాటుమాట. కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోరు, మా అమ్మ పెట్టేసినట్టుంది ఫ్రిడ్జ్లో, అందుకే ఇలాగా కొంచెం థిక్గా ఐస్ కింద కట్టేసింది. నేను ఇప్పుడు బయట పెట్టేస్తాను దీన్ని. ఇది మనం బయట ఉంచామంటే ఒక 2 డేస్ నార్మల్ అయిపోకందుకు 1 డేలో మనకు నార్మల్ అయిపోతుంది అన్నమాట అండి. ఇది మనకి 6 మంత్స్ 1 ఇయర్ అయినా కూడా పాడవద్దు బయట ఉంటే. ఇప్పుడు నేను బయట పెడతాను ఈ బాటిల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్ ఆల్రెడీ క్లీన్గానే ఉంది, నేను పెద్దగా క్లీన్ చేయాల్సిన పని లేదు. ఇవన్నీ నా డ్రెస్సింగ్ సాసెస్ మాట అండి. ఈ నార్మల్గా మనం వెజిటేబుల్ సాలెడ్స్ అవి రెడీ చేసుకుంటుంటాం కదా, సాలెడ్స్ మీద యూస్ చేయడానికి నేను కిచెన్లో ఏదన్నా ఐటమ్స్, చైనీస్ ఐటమ్స్ పెద్దగా నాకు చేయడం రాదు, వచ్చిన ఐటమ్స్లో మహి కోసం ఏదైనా చేస్తే వాడి కోసం అని యూస్ చేసే ఐటమ్స్ మాట ఇవన్నీ. ఈ మస్టర్డ్ ఇవన్నీ పైన ఎందుకు, ఇవన్నీ కింద సర్దేస్తే బాగుంటాయి. ఈ పిచ్చుకూలు ఇవన్నీనేమో మా మహి బ్రెడ్ల మీద వేసుకుంటుంటాడు. మైనస్లో మిల్క్ క్రీమ్స్ ఇవన్నీ పైన వేస్ట్. మా అమ్మ అయితే ఇదిగో రసం బోడి, రసం బోడి, కారం బోడి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటుంది. ఇవన్నీ ఇలాగ ఫ్రీగా పెట్టుకునే బదులు నేను ఇప్పుడు బాక్సెస్ తెచ్చాను కదా, ఇలాంటిది ఇంకో బాక్స్ తీసుకుని బాక్స్లో వేసేస్తాను. ఇదిగో ఇంకొక బాక్స్లో తీసి ఇవన్నీ కూడా బాక్స్లో పెట్టేసుకుంటున్నాను అన్నమాట.
ఇక్కడ స్పేస్ అది ఖాళీగా ఉంటుంది కదా, ఫ్రీగా ఉంటుంది. ఇలా బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ బాక్సెస్ మనకి, నేను ఇవి లెంతి బాక్సెస్ తీసుకున్నాను. దీంట్లో మీకు షార్ట్ బ్లౌజెస్ ఏంటి, షార్ట్ బాక్సెస్ ఉంటాయి, లెంతి బాక్సెస్ ఉంటాయి. మన ఫ్రిడ్జ్ని బట్టి మనం చూస్ చేసుకుని తీసుకోవచ్చమాట. నా ఫ్రిడ్జ్ విడ్త్ కన్నా లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను లెంతి బాక్సెస్ తీసుకున్నాను అనమాట, ఇలా స్ట్రైట్గా పెట్టుకోవడానికి అని. అండ్ ఫైనల్ ఇక్కడ నా ఫ్రిడ్జ్లో ఈ ఫ్లోర్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పిండి, అందరి ఇంట్లోనే ఉంటుంది కదా ఇడ్లీ పిండి, దోశ పిండి అని కూడా ఇలాగ డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాం. డైలీ యూజింగ్ ఐటమ్సే కాబట్టి ఇక్కడ పెడదాం. ఇక్కడే ఉంచారు, ఇక్కడే ఉంచుదాం. మా అమ్మ అన్నీ ఫ్రిడ్జ్లో పెడుతుంటుంది. ఇది చింతపండు, చింతపండు ఫ్రిడ్జ్లోనే ఉంచుతాం. ఎందుకంటే ఇప్పుడు మనం చింతపండు ఫ్రిడ్జ్లో ఉంచుకుని కొంచెం క్వాంటిటీ తీసుకుని ఒక మనకి 1 మంత్ ఒక 15 డేస్ సరిపడా బయట ఉంచుకుంటే కనుక పండు, చింతపండు నిలబడకుండా ఉంటుంది అన్నమాట. అంటే కలర్ మారకుండా ఉంటుంది, ఇలాగ ఎరగా ఉంటుంది. దానికోసమని మా అమ్మ వాళ్ళు చెప్పిన ట్రిక్, ఇలా చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది. నేను చింతపండు ఫ్రిడ్జ్లోనే పెడతాను. చింతపండు, ఇదిగో బెల్లం. చింతపండు బెల్లం ఏంటండి, కారం, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి, అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను, పాడవకుండా ఉంటాయని చెప్పి. ఇదిగో ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు. నేను ఇంట్లో వాటర్ బాటిల్స్ యూజ్ చేయను, ఎందుకంటే మేము బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలవాటు మానేసి చాలా కాలం అయిపోయింది. ఐ థింక్ ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం మానేసాము. అందుకని మా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఉండవన్నమాట. నేను తాగను, మా మహి లక్ష్మి ఎవరు తాగరు. అందుకని ఈ బాటిల్ ప్లేస్ అంతా కూడా నాకు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఇలాంటి ఐటమ్స్ రెగ్యులర్గా యూజ్ చేసి పెట్టుకుంటా. మా ఆడు జీడిపప్పు, అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా నేను ఇలానే ఒక నీట్గా ఒక డబ్బా అడగనక ఇలాగా నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నానంటే నాకు ఒక 15 డేస్ ఈజీగా వస్తుంది. డైలీ నేను ఎప్పటికప్పుడు చేసుకోకర్లేకుండా క్వాంటిటీ రెడీగా ఉంటుందని ఇలాగా నేను పెట్టేసుకుంటాను. పచ్చళ్ళు, ఇది ఏం పచ్చడి అనుకుంటున్నారు? మన జీడాకే పచ్చడి. మొన్న జీడాకే పట్టినప్పుడు అంతా అయిపోయింది. మన ఆవకాయ సీజన్ అయ్యేటప్పటికీ నా దగ్గర ఇంకొంచెం క్వాంటిటీ మిగిలింది. నేను బయట పెట్టుకోవడం ఎందుకు, ఆవకాయ వచ్చిన తర్వాత జీడాకాయ పక్క వెళ్ళిపోద్ది కదా, మనం ఆవకాయ వేసుకు తింటూ ఉంటాం. జీడాకాయ నేను కొంచెం అలానే బాక్స్లో డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కలర్ మారకుండా ఉంటుంది, ముక్కు మెత్తబడకుండా ఉంటుందని. ఎప్పుడైనా మళ్ళీ జీడాకాయ తినాలనిపించినప్పుడు తిన్నామని ఒక డబ్బా అయితే ఇలా ఉంచాను. ఇప్పుడు దాన్ని కూడా అక్కడ పెట్టినాం, ఇక్కడ పెట్టేసుకుందాం బాటిల్ ప్లేస్మెంట్లో. ఇది నూక, మా అమ్మ ఇడ్లీ వాడేది నూక. ఇదేంటి దీంట్లో ఏం పెట్టారు ఇళ్ళు? పచ్చళ్ళు, అందరి పచ్చళ్ళులోనే ఉంటాయి అనుకుంటా. డబ్బాలు బాక్స్లో పెట్టి దీని కూడా పైన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ అంతా నేను ఖాళీ చేశాను కదా, దీంట్లో నేను ఇవిగో ఆకుకూరలు ఉన్నాయి కదా, ఆకుకూరలు పెట్టేస్తాను అనమాట అండి మొత్తం. ఇంకా నాకు 3 ర్యాక్స్ పడుతున్నాయి. చూసారా బాగుందా? ఇవి కావాలంటే ఇట్లా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు, అవి కూడా పెట్టేస్తాయి. నెక్స్ట్ వచ్చే పైకి వెళ్ళి పైన చూసుకుందాం ఇంకేమున్నాయి పెట్టాలి అనేది. ఓ దీని బాక్స్లో పెట్టలేదా, అయినా ఇది ఇలా ప్యాకింగ్ కింద వచ్చింది కాబట్టి నేను యూజ్ చేసినప్పుడు తీసుకోవచ్చు. దీన్ని నేను ఫ్రూట్స్ దాంట్లో వేసేస్తాను. ఇక్కడ వరకు అయిపోయినాయి కదా, ఇంకా పైకి వచ్చేటప్పటికి కామన్ పాలు, పెరుగు. ఇవి మా ఇంట్లో కూడా పాలు పెరుగు మిగిలినవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. పాలు పెరుగు, రాత్రి మిగిలిన కర్రీ, ఇవన్నిటికి ఈ ప్లేస్ పెడదాం మనం. ఇప్పుడు నాకు ఇంకో 2 అర్లు ఖాళీగా ఉన్నాయి. ఇదేంటి నూకు, ఇంకో ప్యాకెట్ కూడా ఉంది, ఇది కూడా మా ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఖాళీగానే ఉంది కదా, ఇక్కడే ఉంచుదాం, తర్వాత కావాలంటే దాన్ని మార్చుకోవచ్చు. ఇదిగో చెప్పాను కదా వాటర్ మిలన్ ఆల్రెడీ కట్ చేసింది, దీన్ని మనం ఫ్రూట్ బాస్కెట్లో వేసేద్దాం. ఎందుకు దీన్ని కూడా కవర్లో పెట్టేద్దాం, ఫ్రూట్ బాస్కెట్లో పెట్టేటప్పుడు కవర్లో వేసి. ఇక్కడ పైకి వచ్చేటప్పటికి ఎగ్స్ కూడా మనం ఇలాగా ఈ బాక్స్లో పెట్టుకుంటే కదలకుండా, ఇదిగో ఉన్నాయి కదా ఇంకా ఎక్స్ట్రా బాక్స్ ఉన్నాయి, ఈ బాక్స్లో పెట్టుకుంటే కదలకుండా ఉంటాయి. అయినా నాకు అక్కడ పర్టికులర్గా ఎగ్స్ కోసమే ప్లేస్ ఇచ్చాడు, ప్రస్తుతానికి దాంట్లోనే ఎగ్స్ ఉంచుతాను, నాకు అదే కంఫర్ట్గా ఉంది అందుకని ఇది ఉంచుతున్నాను. ఇవన్నీ కూడా ప్లేస్ అంతా ఖాళీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా స్టాక్ వచ్చినంతా కూడా దీంట్లో కూరాల్సి ఉంటుంది కదా. ఇవి మా మైగాడి సాస్ ప్యాకెట్లు అన్నమాట అండి, వీడు బ్రెడ్ మీద కనెట్ల మీదకి ఇలాగా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాడు.
ఈ స్టోర్ చేసి పెట్టుకోవడం అంటే బయటకు వెళ్ళిన పేజాలు బర్గర్లు అయితే తింటుంటాడు చూసారా, దాంట్లో మూడు నాలుగు వేస్తుంటారు కదా, వాడు వాడతాడు, మిగిలిన రెండు మూడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుంటాడు అన్నమాట. ఇంట్లో ఏదన్నా ఐటమ్స్ చూస్ చేసినప్పుడు ఇవి వాడేసుకుంటూ ఉంటాడు. వాడికి కావాల్సిన నేను విడిగా కూడా కొంటాను, అయినా కూడా వాడు ఇవే వాడుతుంటాడు. ఇంకా ఈ పక్కన సైడప్ అంతేనండి, అయిపోయింది. ఏమన్నా కావాల్సినవి కావాలంటే తర్వాత నేను ఇది ఫిల్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఇది ఎంటీగానే ఉంచుదాము. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో అవి కూడా చూపిస్తాను రండి. ఇది వచ్చేటప్పటికి ఫ్రీజర్ అన్నమాట. ఫ్రీజర్లోకి వచ్చేటప్పటికి చాలా ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. ఇది ఐస్ ప్యాక్స్ అన్నమాట, మా ఐస్ బాక్స్లో వేసుకోవడానికి. అంటే షూటింగ్ వెళ్ళినప్పుడు ఐస్ బాక్స్ పట్టుకెళ్తుంటాం కదా, దాంట్లో జ్యూసెస్ అవి పెట్టుకోవడానికి, ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి ఐస్ బాక్స్లోని ఇవి వేసేసుకుంటే కంఫర్ట్గా ఉంటాయి. నేను గిన్నెల్లోనదంతా కూడా ఐస్ వాటర్ది పెట్టి పెట్టనమాట. మళ్ళీ పొద్దున్న ఇవి కొట్టుకుని కొట్టుకుని దాంట్లో వేసుకున్నదంతా అంత కంఫర్ట్గా అనిపించదు. ఇవి అనుకోండి ఒక రెండు మూడు పెట్టేసుకున్నామంటే దాంట్లో ఒక సైడ్కి వేసేసుకున్నామంటే మనకి సరిపోతుంది కూలింగ్. నైట్ వచ్చిన తర్వాత ఇది తీసి మళ్ళీ మనం ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవి మళ్ళా ఐస్ అయిపోతుంటాయి అన్నమాట. ఐస్ ప్యాక్స్ ఇవన్నీ మా మైగాడు ఎంటీ పెట్టేసుకున్నాడు చూడండి. అంటే ఇవన్నీ ఏం చేస్తాడంటాడు, సీక్రెట్గా ఎంటీగానే ఉన్నాయని నేను అనుకుంటాను. వాడేం చేస్తాడంటే ఏ థమ్స్అప్ లాంటివి అనేది తెచ్చుకున్నా వాడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. అవన్నీ దీంట్లో ఇలాగా వేసేసుకుని ఐస్ పెట్టేసుకుంటుంటాడు మాట దొంగచాడుగా. నేనైతే ఒక్కోను ఇలాగ ఐస్ చేసుకుని ఎప్పుడన్నా చేయడం కోసం కొన్నాను. ఇది ఇలా పెట్టుకుని ఉంచుకున్నాడు. ఇలా ఫ్రిడ్జ్ టూర్ చేయడం ఒకందుకు చాలా మంచిదండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ తీసేసి ఉంటాయి, కొన్ని ఐటమ్స్ కొత్తగా పేర్చుకుని సర్దుకునే ఉంటుంటాయి కదా, అవన్నీ సర్దేసుకోవచ్చు. మనకు పనికిరాని ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు అంటండి. ఈ విధంగా కూడా క్లీనింగ్ అనేది అవుతూ ఉంటుంది, ట్రై చేయండి. ఇది కామన్ అండి, ఇంట్లో ఉండేది ఏంటిది, ఏదో పిండి పెట్టింది మా అమ్మ, చపాతీ పిండిలు అనుకుంటా. ఆశీర్వాద్ చపాతీ ఆట, ఎందుకంటే ఈ మధ్య నాకు చేయనప్పు ఎక్కువ ఉంటుందని చెప్పి నేను చపాతీలు ఏమి ఎక్కువ చేయట్లేదు. మా అమ్మాళ్ళు వచ్చినప్పుడే వాడుతున్నారు, పిండి క్వాంటిటీ తక్కువే వాడుతున్నాను అనమాట. ఒక ప్యాకెట్ తెచ్చి బయటపెట్టి కట్ చేసేసి ఉంచేస్తుంటే పురుగులే పెట్టేస్తున్నాయని మా అమ్మ ఇవి కూడా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. చెప్పాను కదా మా ఇంట్లో కారాలని కూడా ఫ్రిడ్జ్లో ఉంటాయని. కొంత క్వాంటిటీ కారం బయట పెట్టుకుంటాము యూజ్ చేసుకోవడానికి, కారం కలర్ మారకుండా ఉండడం కోసం అని చెప్పి. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, వన్ ఇయర్ మనకి ఇలానే ఉంటుంది కారం. చూడండి ఎంత ఎర్రగా ఉందో నా కారం. నా కారం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అలవాటు. కారం ఫ్రిడ్జ్లో పెట్టా, ఇది నాకు ఇంకో రెండు మూడు నెలలు వచ్చేస్తుంది. కారం ఇంక చెప్పాలంటే పచ్చళ్ళు, ఒకే పచ్చడి మాగే పచ్చడి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి. రెండు రెండు బాక్సులు వేసి ఫ్రిడ్జ్లో పెట్టాం. అంటే ఆల్రెడీ మేము యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్కి సరిపడా ఇంకా బయట ఉంది, టేబుల్ డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. ఈ పచ్చడి క్వాంటిటీ ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టేశానంటే మనకి పచ్చడి కలర్ మారదు, ముక్క ఇందాక చెప్పాను కదా కొంచెం పచ్చడి బయట ఉందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పి, అలానే ముక్క మనకి మెత్తబడకుండా ఉంటుంది. ఇది నేను ఇప్పుడు జనవరి ఆ టైంలో కనుక తీసి ఇది వాడతాను, అప్పటికి బయట ఉన్న పచ్చడి అంతా అయిపోతుంది. ఆ టైంలో మళ్ళీ మనకి సమ్మర్ వరకు పచ్చడి రావు కదా ఆగే పచ్చడి, ఆ టైంలో దీన్ని తీసి వాడానంటే కనుక మనకి కొత్త పచ్చడి ఎలా ఉందో అలా ఉంటుంది అన్నమాట టేస్ట్ అది. దానికోసం అని చెప్పి నేను పచ్చళ్ళు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా నెయ్యిలండి, నెయ్యి మనకి యూజ్ చేసుకునేంత క్వాంటిటీ మాత్రం బయట పెడతాను, మిగిలి అంతా కూడా నెయ్యి ఫ్రిడ్జ్లో ఇలాగ ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట. అంటే బయట నెయ్యి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ ప్యాకెట్ని కట్ చేసుకుని మళ్ళీ దీన్ని కాసుకుని అక్కడ కిచెన్లో ప్లాట్ఫామ్ మీద పెట్టుకుని అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా నెయ్యి క్వాంటిటీ ఇలా ఉంటుంది నా ఇంట్లో, ఎందుకంటే మా మహీకే కాదు మేము కూడా నెయ్యి ఎక్కువే యూజ్ చేస్తాం. అందుకని నెయ్యి ప్యాకెట్స్ ఇలా ఉంటాయి, కేజీ కేజీ ప్యాకెట్స్ ఇలా చేంజ్ చేసి ఉంచేస్తాను. నెయ్యి తర్వాత ఇంకేముంటాయి, ఇవి మా అమ్మ ఫేవరెట్, అంటే నాకు కూడా ఇష్టమే అనుకోండి మెత్తళ్ళు. నేను డ్రై ఐటమ్స్ చాలా తక్కువ తింటాను, ఇది మెత్తళ్ళు మాత్రం నాకు ఇష్టం. మెత్తళ్ళు పాలేసి వండితే చాలా బాగుంటుంది, అందులో మా అమ్మ వండిందంటే నాకు ఇంకా ఇష్టం. ఇంకా మా అమ్మ నీట్గా క్లీన్ చేసి తీసుకొచ్చి పెట్టేస్తామట, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రెష్గా యూజ్ చేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుందని. ఇవే అనుకుంటున్నాయి, మిగిలిన ప్లేస్మెంట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఐస్ అయితే నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను, ఐస్ బాక్స్ ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుంది. ఎందుకంటే సమ్మర్లో తప్పితే ఐస్ పెద్ద యూజింగ్ ఏమి ఉండదు మాకు ఇంట్లో, అందుకని చెప్పి ఐస్ బాక్స్ ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంచుతాను అన్నమాట.
ఇది నేను ఈ సైడ్ ఏదైనా ఐటమ్స్ అవసరం అయితే పెట్టుకోవచ్చు అని చెప్పమాట. మనకి ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఇంతకు మించి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం లేవు, ఏం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే కొత్త ఫ్రిడ్జ్ కదా, అంటే కొత్త ఫ్రిడ్జ్ మాట అంటే ఇప్పుడు వచ్చింది కదా నా దగ్గరికి, అందుకని దీంట్లో ఇంకా ఐటమ్స్ పెట్టడానికి టైం పడుతుంది. పాత ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ని కొంచెం మేనేజ్ చేసి అట్లా ఇట్లా దీంట్లో సర్దేశాను. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, నేను ఫ్రిడ్జ్ని ఎన్న కెనకాల తగులుతుంది, ఇది చెప్పలేదు కదా మీకు. ఇది మనం చక్కగా బాటిల్స్ కానీ మనకి వాంటింగ్ థింగ్స్ కానీ ఇలాంటివి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీ ఓపెన్ అనమాట. ఇలా క్లోజ్ అయ్యింది కదా, ఇలా ఓపెన్ చేసుకుంటాం. ఇలా ఓపెన్ చేసుకుని ఇలాగా పచ్చడి ఇక్కడ మన జనరల్గా వాటర్ బాటిల్స్ జ్యూసులు అలాంటివి పెట్టుకుంటా అంటారు, జ్యూస్లు కూల్ డ్రింక్స్ అయ్యి. నేను వాటర్ బాటిల్స్ ఏం పెట్టలేదు ప్రస్తుతానికి, జ్యూస్ బాటిల్స్ కూడా ఏం లేవన్నమాట. కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా తాగడం మానేసామని అయితే అనకూడదు, అప్పుడప్పుడు రేర్గా తాగుతున్నాము. అందుకని చెప్పి మా ఫ్రిడ్జ్లో అయితే ఐటమ్స్ ఏం పెట్టాం, ఎందుకంటే ఎప్పుడన్నా కొన్నాం అనుకోండి కొంచెం క్వాంటిటీ తీసుకుంటాం, తాగేసి అక్కడే పడేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలవాటు చేయడం మొదలు పెట్టాము అంటే కనుక మళ్ళీ థమ్స్అప్లు కోకులు ఇలాంటివి తాగుతూ ఉంటాం. మాకన్నా ఎక్కువ మా మహి తాగేస్తాడు, ఆ భయంతోనే నేను అస్సలు ఎంటర్టైన్ చేయనమాట వాడిని, నేను పెట్టిన అలాంటి ఐటమ్స్ అనేది. ఇది ఇంకొక ప్లేస్మెంటు, ఇదండి నా ఫ్రిడ్జ్ టూరు. నా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసిన ఎలాగా సర్దుకున్నాను అనేది నేను సర్దుకున్నాను, నాతో పాటు మీకు కూడా చూపించేశాను కదా ఫ్రెండ్స్. నేను చెప్పే టిప్స్ అన్నీ అందరికీ తెలిసినవే, కాకపోతే నేను ఏమి యూజ్ చేస్తున్నాను ఎలాగా సర్దుకుంటున్నాను అనేది మీకు చూపించేశారన్నమాట. ఆల్రెడీ ఇంతకుముందు మీరు మా చిన్ని ఫ్రిడ్జ్లో ఏముందన్నప్పుడు కూడా చూపించారు అంటారా, అప్పుడు చూపించాను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదండి నేను ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసే పద్ధతి, ఫ్రిడ్జ్ని ఇలా సర్దుకున్నాను. నేను ఎలా సర్దుకున్నానో నేను సర్దుకోవడంతో పాటు మీకు కూడా చూపించేశాను. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ నేను ఎలాగా ఆర్గనైజ్ చేస్తున్నాను అనేది మీరు కూడా చూశారు కదా ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక చక్కగా అలాంటి చిన్న చిన్న టిప్స్ ట్రై చేయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనకి ఇంట్లో వస్తువులు పాడైపోకుండా ఉండడం కోసం అని చెప్పి చిన్న చిన్నవి అలా యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనుకున్న ఐటమ్స్ చాలా ఉన్నాయి, ఇంకా చాలా పెట్టచ్చు. నేను పెట్టిన ఐటమ్స్ మాత్రం మీకు చూపించాను ఫ్రెండ్స్. మీ అందరికీ నా ఫ్రిడ్జ్ టూర్ బాగా నచ్చింది కదా. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కనే ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్. ఫ్రెండ్స్ ఈ ఫ్రిడ్జ్ టూర్కి సంబంధించి నేను యూజ్ చేస్తున్న టిప్స్ గురించి నాకు తెలియని విషయాలు ఏదన్నా మీరు చెప్పాలనిపించినా కూడా అలాంటి విషయాలన్నీ కూడా చక్కగా నీట్గా కామెంట్ బాక్స్లో రాసేసేయండి. మీరు రాసిన కామెంట్స్ అన్నీ కూడా నేను నీట్గా చదివి అన్నిటికీ మంచిగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.